యూ ఫ్రెండ్స్ క్యాలెండర్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ జనవరి 1, 2018 ఈజ్ ట్యూస్డే, వాట్ డే ఆఫ్ ద వీక్ లైస్ ఆన్ జనవరి 1, 2009? అంటే ఇక్కడ ఇచ్చినటువంటి డేటా ఏంటి, జనవరి 1, 2008 ఈజ్ ట్యూస్డే. అంటే జనవరి 1, 2008 అనేది ట్యూస్డే అంటున్నాడు. ఇక్కడ నుంచి దేనికి అడుగుతున్నాడు, సేమ్ జనవరి 1, 2009 అడుగుతున్నాడు. సో ఫ్రమ్ జనవరి 1, 2008 టు జనవరి 1, 2009 1 ఇయర్ గ్యాప్ ఉంది. ఇక్కడ ఎగ్జాక్ట్ 1 ఇయర్ గ్యాప్ ఉంది. ఈ 1 ఇయర్ అనేది ఏ ఇయర్ అవుతుంది అంటే 2008 వచ్చి లీప్ ఇయర్. సో లీప్ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అనేది చెక్ చేద్దాం. ఇప్పుడు యూజువల్గా ఆడ్ డేస్ ఇన్ అన్ ఆర్డినరీ ఇయర్ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇన్ అన్ ఆర్డినరీ ఇయర్ ఎంత, 1. అట్లానే నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇన్ ఏ లీప్ ఇయర్, లీప్ ఇయర్ ఆడ్ డేస్ ఎన్ని, 2. ఈ ఆడ్ డేస్ని బట్టే మనకి నెక్స్ట్ వచ్చేటువంటి డే ఏంటనేది కన్ఫర్మ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో జనవరి 1, 2008 నుంచి జనవరి 1, 2009కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి. 2008 అనేది ఏంటి, లీప్ ఇయర్, కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 2 ఆడ్ డేస్ ఉంటాయి. 2 ఆడ్ డేస్. ఇక్కడ 2 ఆడ్ డేస్ అని ఎందుకు తీసుకున్నామంటే, ఈ ఇంటర్వెల్లో, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ఈ ఇంటర్వెల్లో ఫిబ్రవరి 29 ఇంక్లూడ్ అయిందా కాలేదా. జనవరి 1, 2008 నుంచి నెక్స్ట్ ఫిబ్రవరి వస్తుంది, ఫిబ్రవరి 29 వస్తుంది ఇక్కడ 2008 లీప్ ఇయర్ కాబట్టి. లీప్ ఇయర్ అయినా సరే ఫిబ్రవరి 29 ఇంక్లూడ్ అయిందా కాలేదా చెక్ చేసుకోవాలి. ఈ గ్యాప్లో ఫిబ్రవరి 29 ఇంక్లూడ్ అయ్యింది కాబట్టి 2 ఆడ్ డేస్ వస్తాయి. ఫిబ్రవరి 29 ఇంక్లూడ్ కాకపోతే 1 ఆడ్ డేనే వస్తుంది. ఓకే, 2 ఆడ్ డేస్ అంటే 2 డేస్ పెరుగుతాయి. ఇది ఏమని ఇచ్చాడు, ట్యూస్డే అని ఇచ్చారు. దీనికి 2 ఆడ్ డేస్ అంటే ట్యూస్డేకి 2 డేస్ కలవాలి. ఇక్కడ 2 డేస్ కలిస్తే ఏమవుతుంది, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే. సో జనవరి 1, 2009 ఈజ్ థర్స్డే. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే విధానం మళ్ళీ ఒకసారి చూడండి. మనకి ఇచ్చిన ఇంటర్వెల్లో ఎన్ని ఆడ్ డేస్ జనరేట్ అవుతున్నాయి చూడాలి. 1 ఆడ్ డే వచ్చింది అనుకోండి, ట్యూస్డే తర్వాత ఏమొస్తుంది, వెన్స్డే కాబట్టి ఆన్సర్ అవుతుంది. 2 ఆడ్ డేస్ వచ్చినాయి అనుకోండి, ట్యూస్డేకి 2 డేస్ కలుపుతాం, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే. ఓకే, 3 ఆడ్ డేస్ వచ్చినాయి అనుకోండి, ట్యూస్డే నుంచి 3, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే. 4 ఆడ్ డేస్ వస్తే 4, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఇట్లా అక్కడ వచ్చిన ఆడ్ డేస్ని బట్టి చేస్తాం. ఆడ్ డేస్ అనేది లీప్ ఇయర్లో 2 ఆడ్ డేస్ వస్తాయి. ఇప్పుడు ఫిబ్రవరి 29 ఇంక్లూడ్ అయితే, ఫిబ్రవరి 29 ఇంక్లూడ్ కాకపోతే 1 ఆడ్ డేనే తీసుకోవాలి అక్కడ కూడా. సపోజ్ ఇది ఒకసారి గమనించండి, జనవరి 1, 2008 కాకుండా మీకు మార్చ్ 2, 2008 ఇచ్చి, ఇక్కడ నుంచి మార్చ్ 2, 2009 అడిగారు అనుకోండి. ఇది 2008 అనేది లీప్ ఇయరే, కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న ఇంటర్వెల్లో మార్చ్ 2, 2008 నుంచి మార్చ్ 2, 2009లో ఇక్కడ మీకు ఫిబ్రవరి 29 ఇంక్లూడ్ అయిందా లేదా చెక్ చేయాలి. ఇక్కడ ఫిబ్రవరి 29 ఇంక్లూడ్ కాలేదు కాబట్టి ఇక్కడ 1 ఆడ్ డేనే వస్తుంది, 1 ఆడ్ డేనే పెరుగుతుంది. ఇది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్, ట్రై వెల్.